ఏదింటివాడు మెచ్చింది గొప్పింటివాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవ్ శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది రారాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు తెరిచింది ఉచితంగా పెద్ద చదువులిచ్చే యువతరాన్ని మేలు కొల్పింది ఉద్యోగ శ్రేణి చాటింది ముసలమ్మ కలలు పండించి కొడుకై పెన్షన్ ఇచ్చింది రేషన్ షాపులు తెరిచింది ఆశాజ్యోతి జీవరెడ్డి సార్ జన్మదిన సందర్భంగా జీవరెడ్డి సార్ ఇంద్రభవన్లోని ఘనంగా అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ జగిత్యాల జిల్లా నల్గొండ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా పేరు పేరున్న ధన్యవాదాలు. సారు ఆయురారోగ్యంలో ఉంటేనే ఇప్పుడు ఈ ఉన్న రోజులలో ఎటువంటి ఈ నిక్కసైన నాయకుడు ఎవరు లేరు, నిస్వార్థ పాలు ఉన్నారు కాబట్టి అటువంటి జీవనరెడ్డి సార్ గారు ఆయురారోగ్యాలతో సుఖవంతంలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సార్ పుట్టిన సందర్భంగా శివరాజపడంలోని ఈ పూలు పళ్ళ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం, జీవన సార్ సన్నిధిలో కేక్ అడిగేసి అక్కడ గజమాల సార్కు బహుకరించి అక్కడ సార్ పుట్టిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జనజీవనుడు జీవనన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారి ఇందిరా భవన్లో ఘనంగా వేడుకలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రజనీకాంత్ ఆధ్వర్యంలో ఈ పండ్ల పంపిణీ చేపట్టడం జరిగింది. అంటే జనజీవనుడు అంటే నిజంగా కూడా ఆయన ఎవరు వచ్చినా కానీ ఎవరు అని చూడకుండా సేవ చేసే తత్వం ఉన్న నిస్వార్థపరుడైన జీవనరెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా మక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఎవరు ఏంటిదని చూడకుండా కూడా ఆయన సేవలు చేస్తారు. పొద్దున నుంచి సాయంత్రం వరకు ప్రజాసేవలోనే లీనమైన వ్యక్తి జీవనరెడ్డి గారు మాత్రమే.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ హాస్పిటల్కి ఏదైనా వెళ్ళాలన్నా కానీ ఎమర్జెన్సీ ఏదున్నా కానీ జీవనరేఖ దగ్గరికి పోతే పని అయిపోతుంది అనే ఒక విధమైన మాట ఉంది. ఎందుకంటే ప్రతి ఆయన తను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే విధంగా ఉంటారు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరిలో ప్రజలలో జీవిస్తున్న వ్యక్తి జీవనరెడ్డి గారు. కాబట్టి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే తత్వం ఉన్నది కాబట్టి ఇంకా ముందు కూడా ఆయన ఆరోగ్యాలు ఐదు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజాసేవ చేసే సేవ చేసే విధంగా ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ఫ్యామిలీకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి జీవనరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.